హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నందమూరి వంశంలో బాలకృష్ణ తర్వాత ఆ స్థాయికి చేరింది జూనియర్ ఎన్టీఆర్. కళ్యాణ్ రామ్ ఒకటి అరా సినిమాలు అప్పుడప్పుడు చేసుకుంటూ పోతున్నాడు. ఒక హరికృష్ణ మూడు నాలుగు సినిమాలలో మెరిసి కనుమరుగైపోయారు. వీరి ముగ్గురిని ఒకే తెరపై కలిసి చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనుకున్నట్టు జరిగితే తండ్రి కొడుకులు త్వరలోనే ఒక సినిమాలో కనిపించబోతున్నారు. సావిత్రి, ప్రేమ్, ఇష్క్, కాదల్ సినిమాలకు దర్శకత్వం వహించిన పవన్ సాధినేని కళ్యాణ్ రామ్ హీరోగా సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. అతని కథకు కళ్యాణ్ రామ్ కూడా ఓకే చెప్పాడు. అది ఒక ఫాంటసీ థ్రిల్లర్ సినిమా, మంచికి దురాశకు మధ్యలో సాగే కథ. తెలిసిన సమాచారం ప్రకారం ఆ సినిమాలో హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ను పెట్టాలన్నది దర్శకుడి కోరిక. వారిద్దరిని అతిథి పాత్రలో చూపించి మెయిన్ హీరోగా కళ్యాణ్ రామ్ నటిస్తాడు. ఈ సినిమాను కళ్యాణ్ రామ్ తన సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. అయితే ఈ కథకు సూచన ప్రాయంగా తన అంగీకారాన్ని తెలిపాడట ఎన్టీఆర్. దర్శకుణ్ణి పూర్తి కథ చేసుకురమ్మన్నాడని, తర్వాత చూద్దామని స్పష్టం చేశాడట ఎన్టీఆర్. అయితే కళ్యాణ్ రామ్ తలుచుకుంటే కనుక అతనే తన తండ్రిని, తమ్ముణ్ణి ఒప్పిస్తాడనే నమ్మకం పెట్టుకుంది చిత్ర యూనిట్. అదే జరిగితే సినిమా కమర్షియల్ గా హిట్ కొడుతుందని వారి ఆశ. మనం సినిమాలో అక్కినేని నాగార్జున వారసులంతా కనిపించారు. నందమూరి హరికృష్ణ కూడా తన ఫ్యామిలీతో మల్టీస్టార్ సినిమా చేసేందుకు ఒప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే నానువే సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ రెండు సినిమాలు పూర్తయ్యాక పవన్ సాధినేని సినిమాపై దృష్టి పెడతాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.